అసని తుఫాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ బంగారు మందిరం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది. ఇది గమనించిన స్థానికులు తొలుత ఆందోళనకు గురయ్యారు. అనంతరం మందిరం లాంటి రథాన్ని స్థానికులు తాళ్లతో లాగుతూ ఒడ్డుకు తీసుకొచ్చారు. అక్కడి ప్రజలు వీక్షించేందుకు ఎగబడ్డారు. ఈ రథంపై తేదీ 16/1/2022 అని విదేశీ భాషలో లిఖించి ఉందని, మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయ్యుండొచ్చని కొంతమంది సీమన్లు మొదట భావించారు. తిత్లీ వంటి పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన మందిర రథం చూడలేదని స్థానికులు తెలియజేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో బంగారం రంగులో ఉన్న రథం తమ తీరానికి కొట్టుకురావటంతో స్థానికులకు తుఫాన్ వింత అనుభూతి కలిగించింది. అయితే తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. గోల్డ్ కలర్ కోటెడ్ మందిరమని, అది రథం కాదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. దాని మీద లెటర్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. అది మయన్మార్ నుంచి వచ్చిందని, దానిపై ఉన్న లెటర్స్ ఆధారంగా తెలిసిందని పేర్కొన్నారు. దానిలో ఒక పూజా మండపం ఉందని, రథం అంతా వుడ్ తో తయారు చేశారని, అందులో తారు పోసుకునే డ్రమ్ములు వంటి ఉన్నాయని తెలిపారు. మొదట గ్రామస్తులు చూశారని, తరువాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారని తెలిపారు. ఇతర దేశాల్లో ఫెస్టివల్ కోసం ఏర్పాటు చేసి ఉంటారని, ఇదేమీ దుశ్చర్య కాదని తెలిపారు. ఇక ప్రస్తుతం అక్కడ పరిస్థితి నార్మల్ గానే ఉందని, తుఫాన్ తగ్గుముఖం పట్టిందని తెలిపారు. లోకల్ పోలీసులకి మందిరాన్ని అందించామని, వారు రెవెన్యూ అధికారులకి అందిస్తారని మెరైన్ పోలీసులు తెలిపారు. ఇక అసని తుఫాన్ కోస్తాంధ్ర తీరం మరికొన్ని గంటల్లో దాటనుంది. తీరం దాటే ముందు భీకర గాలులతో వర్షాలు కురిశాయి. 2 NDRF బృందాలు అక్కడ ముందే సిద్ధమయ్యాయి. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కాకినాడ, విశాఖ పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ చేయగా, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అసని తుఫాన్ కోస్తాంధ్ర తీరానికి వచ్చిన తరువాత వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కాకినాడ తీరానికి వచ్చిన తరువాత దిశను మార్చుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉండకూడదని, పాత భవనాల్లోనూ ఉండరాదని అధికారులు సూచనలు చేశారు. తుఫాన్ రానున్న నేపథ్యంలో ప్రజలు జాగరూకతగా ఉండాలని కోరుతున్నారు. మచిలీపట్నం వద్ద తీరం తాకనున్న అసని తుఫాన్ మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు.